ఇంకొన్ని ఫటాఫట్ ముచ్చట్లున్నాయి, అట్లా పోయి ధనాధన్ చూసొద్దాం పదండి. ఒంటెలుపున తలకాయలున్న వినాయకుడు, మహారాజా వినాయకుడు, తల్లి ఒళ్ళ కూసున్న బుడ్డ వినాయకుడు, గ్లోబు మీద కూసున్న వినాయకుడు, కావడి మీద కూసున్న వినాయకుడు, గొడుగుల వినాయకుడు, పసుపు కొమ్ముల వినాయకుడు, సిద్ధి బుద్ధితోని ఏడడుగులేస్తున్న పెళ్లి కొడుకేశంలున్న వినాయకుడు, ఓ చెప్పుకుంటా పోతే శానా తీర్ల వినాయకులే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వినాయకుని నవరాత్రులలో తీరు తీరు వినాయకుని బొమ్మలు పెట్టి భక్తులు జోరుగా పూజలు చేస్తున్నారు. ఇచ్చంతనమైన వినాయకులు చూడడానికి భక్తులు కూడా బాగానే గదిలొస్తున్నారు. బోండ్రి నాగడి కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి సారు కొబ్బరికాయ కొట్టి కొత్త బస్సుల్ని సాల్వ్ చేసిండు. కొల్లాపూరు ఆర్టీసీ డిపో కెంచి శ్రీశైలం కర్నూలు దిక్కుబోయేటి కొత్త బస్సులకు పచ్చ జెండా ఊపిండు. విపనగండ్ల మండలం గోపాల్ దినే మీదికెంచి శ్రీశైలం కర్నూలుకు పోతే అడగి బస్సులు. అంతేకాదు అటు ఇటు దినాంకి బస్సులు తిరుగుతూనే ఉంటాయట. అంటే ఇక ఇప్పటి సందు శ్రీశైలం పోయేటి కొల్లాపూర్ పబ్లిక్ కు రందిలేదు పోండ్రి. ఎప్పుడంటే అప్పుడే పోవచ్చు, ఎప్పుడంటే అప్పుడే రావచ్చు. ఇక రాజమండ్రిలో ఉన్న జీఎస్ఎల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ల సాయంతో ఏలూరులో ఉన్న ఇండోర్ స్టేడియంలో మొబైల్ హాస్పిటల్ పెట్టిరు డాక్టర్లు. క్యాన్సర్ రోగంతో తిప్పలబడేటోళ్లకు పరీక్షలు చేస్తున్నారు. ఆడిదాన్నే వాళ్లకు సూది మందులు గోలి మాత్రలు ఇచ్చి ఎటువంటి తిండి తినాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. క్యాన్సర్ రోగం వస్తే ఎట నయం అవుతుందో వచ్చిన వాళ్ళకు చెప్పి ఇంటికి పంపిస్తున్నారు. గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు? శ్రీ సత్యసాయి జిల్లాలున్న పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఓనం పండుగ సంబరాలు గట్టిగా నడిచినాయి. కేరళకేంచి బాబా భక్తులు దండికొచ్చారు. బాబా మహాసమాధి కడ పూలతోని పూజలు చేశారు. కేరళ సాంస్కృతిక సాంప్రదాయాలతోని కళాకారులు వేసిన డాన్సులు అయితే అబ్బో చిన్నగా లేవు పోండ్రి. అందరేమో కానీ బాల వికాస్ పొల్లగాంట్లు వేసిన స్టెప్పులు మాత్రం అదుర్సు అనుకో రాదురి. ఈ పులులు చల్లకుండా ఏం దాయబెట్టినాయో ఏమో పౌతు పబ్లిక్లకు వస్తున్నాయి. రాజమండ్రిలో ఉన్న దివాన్ చెరువు చుట్టుముట్టు ఉండేటి పబ్లిక్ కు పదవుతుల సంధి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఓ శిల్తపులి. గాదాన్ని పట్టుకునే తందుకు అడవి ఆఫీసర్లు బోన్లు పెడితే షెట్లు పుట్టలు పట్టుకుని తిరుగుతుంది. బుడ్డ కెమెరాలలో ఫోటోలకు ఫోజులు ఇస్తుంది కానీ బోన్లకు అయితే రావట్లేదట. డ్రోన్ కెమెరాలు పెట్టి దేవాలన్నా దాన్ని జాడ దొరకట్లేదు అంటే చూడదు అదే ఎంత మొత్తం తిరుగుతుందో. మరి ఎట్ట పట్టుకుంటారో ఏం పాడైతారో కానీ శిల్తపులితోని మాత్రం పెద్ద పరేషాన్ అయింది బోన్లు అక్కడి పబ్లిక్ కు. ఈ దొంగలింట్లో మన్ను పోయే మందిపానానికి మోపాయిలు పుస్తలు కానొస్తే చాలు పుట్టుకున్న దింపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో ఇంట్లో దొరబడి రుక్కుంబాయి అనేటికి పెద్ద మనిషి మెడలున్న రెండు తులాల పుస్తల తాడును పుట్టుకున్న దింపుకుని అవతల పడరాట. ఎమ్మెట్లనే పోలీసు వాళ్ళకు మొదలాపిస్తే వాళ్ళు పోలీస్ కుక్కలు పట్టుకొని వచ్చి ఇట్లా వాసన పట్టిస్తున్నారు. ఇక ఎట్లా పట్టుకుంటారో అన్ని ఎట్లా దొరకబడతారో ఏమో పోలీసు వాళ్ళకి వెళ్ళక కానీ ఏంచి మోపైతారో ఏమో పోండి మంది గండానా. ఏదన్నా పని చేసుకుని పోతే ఏం పుడతారా వారి మీ కాలని మోకాలన్నా కప్పగొట్టా.